ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించింది. ఫలితంగా 3 టీ20ల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 32 పంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయటంతో పాటు తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. అయితే అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను తక్కువ స్కోర్కే కట్టడి చేయడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు. భారత బౌలర్లలో సార్థుల్ ఠాకూర్, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్ల దెబ్బకు శ్రీలంక బ్యాట్స్మెన్ విలువిల్లాడారు. అయితే మ్యాచ్ అనంతరం నవదీప్ సైని, సార్థుల్ ఠాకూర్లను చైనామన్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వారిద్దరిని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడిగారు చహల్. జస్ప్రీత్ బుమ్రాను యార్కర్ల రారాజు అంటారు, అంటే నువ్వు యార్కర్ల రానివా అని నవదీప్ సైనిని చహల్ అడగటంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. అనంతరం ఈ కొత్త ఏడాది అందరూ సంతోషంగా ఉండాలి అంటూ చహల్ విష్ చేశారు. ఇక ఇదిలా ఉంటే 3 టీ20ల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య 3వ టీ20 శుక్రవారం పూణే వేదికగా జరగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి మనందరికీ తెలిసిందే.